ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో కార్తీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన వెంటనే హీరో కార్తీ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ ప్రకాష్ రాజు ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో కార్తీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన వెంటనే హీరో కార్తీ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ ప్రకాష్ రాజు ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు. రైట్, ప్రకాష్ రాజు ట్వీట్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్. శంకరి, నిన్న పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూకి సంబంధించి సీరియస్ గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా లడ్డూ విషయంలో ఎవరో కూడా సిల్లీ వ్యాఖ్యలు చేయొద్దు, ఎవరో కూడా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని అని చెప్పేసి హీరో కార్తీ ఒక ఈవెంట్ లో చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించడం ఒక వార్నింగ్ లాగా ఆయన ఇవ్వటం జరిగింది. అయితే ఆ తర్వాత కార్తీ సోషల్ మీడియా వేదికగా అనుకోవకంగా అలా జరిగిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే తను చేసిన వ్యాఖ్యలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ఊహించలేదు, క్షమాపణలు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సార్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే దానికి పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. ఈ తప్పేమీ లేనప్పటికీ కూడా అక్కడ జరిగిన సందర్భం అనేది ఆ లడ్డూ విషయంలో సిల్లీగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని తను ప్రస్తావించాను, ఒక నటుడిగా మిమ్మల్ని అభిమానిస్తాను అని చెప్పేసి తన సినిమాకి విశేష్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఇక వాదన అంటే కంప్లీట్ గా ఆ ఇష్యూ అనేది ముగిసిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్న క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ అంటే చేయని తప్పుకి కార్తీ ఎక్కడ తప్పు చేయలేదని మీరే ఒప్పుకున్నారు, సో దీనికి ఎందుకు మరి సారీ చెప్పించుకునే ఆనందం ఏంటి అని చెప్పేసి కోణంలో పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ఆయన పేరు మెన్షన్ చేయనప్పటికీ కూడా ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ఒక ట్వీట్ వేయడం జరిగింది. నిజానికి నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేయటం, తాను పెట్టిన ట్వీట్ కి పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడారు, ఏదేదో తిట్టారు అని చెప్పేసి ఆయన అన్న మీదట సమాధానాలు ఇస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే దాని గురించి కూడా నిన్నంతా మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ ప్రకాష్ రాజ్ మరొక ట్వీట్ తో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా తనదైన శైలిలో ట్వీట్ వేయడం అనేది మరొకసారి చర్చనీయాంశమైంది. 30వ తారీఖు తాను వచ్చి పవన్ కళ్యాణ్ అన్ని మాటలకు తాను సమాధానాలు చెప్తాను అనుకున్న క్రమంలో పవన్ అప్పటి వరకు కూడా ఇలా ట్వీట్ల ద్వారా ఆయన్ని ప్రశ్నిస్తే ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారనే కోణంలో ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ లడ్డూ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు, ఎవరు కూడా సిల్లీగా మాట్లాడడానికి వీలేదు అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ ట్వీట్ వేయటం అనేది మరొకసారి ఆసక్తికరంగా మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సృజన్.